హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ముబాస్ హోమైక్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను యాక్చువల్గా మనం రెండు రకాల అటుకులు చూస్తూ ఉంటాం ఒకటి ఉప్మాకు యూస్ చేస్తాం ఇంకొకటి పాలల్లో వేసుకొని తినడానికి కొంచెం స్వీట్గా ఉంటాయి ఈ రెండిట్లో ఏదైనా సరే ఈ అటుకుల మిక్చర్ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో స్పైసీ స్పైసీగా ఏదైనా తినాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది ప్రిఫర్ చేయొచ్చు నేను ఈ వీడియో తీసి టెన్ డేస్ అయిపోయింది ఇప్పటికి కూడా అటుకులు మిక్చర్ అయితే స్పైసీ స్పైసీగా క్రంచీగా బాగుంది సో ఇక్కడ నేను ఒక వన్ కేజీ అటుకులు తీసుకున్నాను ఒక స్ట్రైనర్లో వేసి జల్లించుకుంటే ఇలా చిన్న చిన్న అటుకులు మధ్యలో పొడిలాగా ఉంటే కిందకు అనమాట ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి సేమ్ ఇలానే కొంచెం వెల్లుల్లి మనం నార్మల్గా వాడే కారం రెండింటినీ కూడా కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇక కావాల్సినవన్నీ ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటే బెటర్ అనమాట ఒక్కొక్కటి వెంట వెంటనే ఫ్రై చేసుకోవచ్చు అంటే ఎండు కొబ్బరి పల్లీలు పుట్నాలు తాలింపు గింజలు కరివేపాకు ఇలా అన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక కళాయి ఉంచుకోవాలి సో మనం తిప్పడానికి వీలుగా ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయేలాగా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుంటుంది యాక్చువల్గా దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు బట్ నేను ఇప్పుడైతే షాలో ఫ్రై చేస్తున్నాను సో హాఫ్ కప్ ఆయిల్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి బాగా వేగిన తర్వాత మాత్రమే హాఫ్ కప్ పల్లీలు దంచిపెట్టుకున్న షుగర్ వేయాలి ఆ రెండు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు పుట్నాల పప్పు ఈ రెండు వేసి వేయించుకోవాలి సో ఒకటి వేగిన తర్వాత ఒకటి స్లోగా యాడ్ చేసుకుంటూ అన్నీ బాగా వేయించుకోవాలి ముందే పుట్నాల పప్పు వేస్తే మాత్రం మాడిపోతుంది అందుకని పల్లీలు ఎండు కొబ్బరి కరివేపాకు ఇలా వేగిన తర్వాత మాత్రమే షుగర్ ఇంకా పుట్నాల పప్పు వేసుకోవాలి సో కలర్ కోసం కొంచెం పసుపు అలాగే వెల్లుల్లి కారం వెల్లుల్లి ఎండుమిరపకాయ కారం రెండు దంచి పెట్టుకున్నాం కదా అది సో ఇక్కడ వెల్లుల్ని అయితే అస్సలు ఏమీ దంచలేదండి మెత్తగా ఆ వెల్లు అనేది మధ్య మధ్యలో వేయించిన తర్వాత తగులుతూ చాలా బాగుంటుంది రుచికి సరిపడా సాల్ట్ అంతా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత అటుకులు యాడ్ చేయాలి ఇలా అటుకులు యాడ్ చేసిన తర్వాత చిమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి సో స్టీల్ గంట తీసుకుంటే అటుకులన్నీ బాగా నలిగినట్టు అల్ప్ అయిపోతాయి అని చెప్పి ఇలా స్టిక్ యూస్ చేసి తిప్పుతున్నాను అనమాట ఇలా అటుకులు వేసిన తర్వాత మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి తిప్పుతూ ఉండాలి ఇలా అంతా రెడీ అవ్వడానికి జస్ట్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది అటుకులు మెత్తగా ఉంటాయి కదా మనం టేస్ట్ చూసినప్పుడు బాగా క్రంచి క్రంచిగా అనిపించాలి అలా అనిపించేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి యాక్చువల్గా నాకు వన్ కేజీకి అయితే టెన్ మినిట్స్ పట్టింది అనమాట టైం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు